ఏమనుకోను మీరు బతుకున్నారా చచ్చిపోయారా నువ్వు చెప్పినంతా వింటుంటే నాకేమనిపిస్తుందో చెప్పనామ్మా ఆ గ్రామం ఆ ప్రజలు అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారే అవును సార్ ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొంచెం సంపాదిస్తే బాగుంటుందమ్మా కరెక్ట్ సార్ నేను అదే అనుకుంటున్నాను మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలన్నీ కలెక్ట్ చేసుకొస్తాను అలాగే చేయమ్మా ఆల్ ది బెస్ట్ Yes. Sorry, Andy. నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి? విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్? మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో నో, హ్యాపీగా ఉంటుంది. అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా. అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావేంటి? ఏంటా జోకులు, ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1 వెయ్యి 116. చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇది కంగారులో ఒక సబ్ పట్టుబడు. ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరే, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ కాదు, అరెస్ట్. సార్ సార్, నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది సార్. ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్తు. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్, మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంపులు, ముందు దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాష్ లో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. ఎముకలు ఇరిగిపోయినాయి. బాబు, కాలే కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లేస్తే గాని మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే బాబు, ఆ సుత్తో సారి వెళ్ళేస్తావా? అదే కావాలి. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ, ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటో చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకొని బీకాం పాస్ అయ్యాను. అలాగా? నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. ఒరే, వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో పెట్టేస్తావు. డైనమో కాదు, డైనమో. చేతులు ఏమలేదు వీడిని. ఆపండి మీ గోళ. ఏయ్, తీసుకెళ్ళవా. ఇచ్చే. ఊరి బయట ఇల్లు సెలెక్ట్ చేశాను. లంకంత కొంప, రిచ్ ఫ్యామిలీ, ఒంటరి ఆడది. జయ హో మాతాజీ, జయ హో, భగవాన్ రక్ష కరేగా.
ఎవరు మీరంతా ఏంటి గొడవ మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం ఒళ్ళంతా మర్దన చేస్తాం టీక్ బోలా అందరు చలో కామ్ శురు కరేగా ఏమక్కర్లేదు బయటికి వెళ్ళండి వాచ్మెన్ వాచ్మెన్ ఏ తక్క హే ఏ బయటికి పోతారా లేదా మిమ్మల్ని పడిపోతుంది పట్టుకుందా ఎంతసేపు రా త్వరగా సద్దు సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు అయ్యి బాబోయ్ ఆడికి రావడం ఏంటి రా బహుశా రైడింగ్ ఏమో ఓకే ఏంటి అలాకా ఐఎమ్ సారీ అమ్మా ఫోన్ మర్పింది అమ్మా సారీ అని చెప్పాను కదా ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు అప్పుడే మందు సెటప్ చేసేసావా అందుకనే కొన్ని విషయాల్లో వైల్స్ కన్నా కీప్స్ బెటర్ చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు ఓహో ఆ మనిషి సరిపోతా లేదో ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి నువ్వెవర్రా అయ్య బాబోయ్ ఇది ఎవరిది నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలో ఉన్నావు నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులో చండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేలు మనం కొట్టాలనిపిస్తుంది అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపా మనం కాల్చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకో వేపుండాకోర్ అంటాను ఏంట్రా ఏడుపు డ్రైవర్ లో ఎర్ర చేమలు దూరినట్టు నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోతా ఇల్లాలి ఇటుక ముక్క ప్రియురాలు పడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వం నీ పెండల్లో ఉంది ఈ కేసు మా బాసుది నేను ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురి కలవలా పారేస్తాను నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను చిలకా గోరింకల ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే అది చిలకలే సరే గనవరే ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడిపోసి చంపేసేవాడు దీనికి దేనికిరా ఏడుస్తున్నా అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసన అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అప్పుడే ఏదో గల మీరు అమ్మాయి ఎవరు అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది స్నానం చేస్తున్నారా లేదు గడ్డ గీసుకుంటున్నారు కొంచెం హెల్ప్ చేస్తారటి నిన్నే అనుకుంటాను రే మీ పేర్లు ఏంటి ఏం పెంచుకుంటారా వీడి పేరు నారాయణద్రి ఆడి పేరు పలక్నామ వీడి పేరు గౌతమి వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి అలాగా సర్లే పిల్లలు రండి చాక్లెట్స్ ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్ రే చార్మర్ సైట్ అయింది ఎలాండ రే కాగితాలతో తింటే మరణిస్తావా
బతికున్నాడు, ఆగమంటే ఆగలేదు, ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచ్చేదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్, ఇంటర్ కోర్స్, ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. అంతేనండి. అవును, ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను? అవునండి. మీ పేరు? వసంత లక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే రాసేస్తారు. ఏం రాస్తారు? జబ్బుగా అమృతాంజను. అబ్బా, తక్కువ షేడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగ ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. నా గొలుసు. ఓ, గొలుసు. ఇదిగోండి. థాంక్స్ అండి. అలాగే నిమిషం ఏంటి? ఏమండి, ఒక నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి, ఈ ఏరియా మొత్తం మీది అనుకోండి. ఈ ఏరియా నాది అనుకోతుంది. అబ్బా, కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నా మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికి, ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బెడ్డేది. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్